అబ్బాయి చాలా ప్రత్యక్ష వీరాభిమాని. ఇప్పటికొక 10 ఇయర్స్ నుంచి మేమన్నా డెత్ యానివర్సరీకి వెళ్తామా వెళ్ళమా సమాధి దగ్గరికి అబ్బాయి వెళ్తాడు. కిషోర్ అని చెప్పి మహబూబ్ నగర్. మీ ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారా? లేదండి, భువనగిరిలో. ఈ సమాధి పక్కనే వాళ్ళ డాడీ సమాధి కూడా ఉంటది. అంటే మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నాయి. అందులో ప్రత్యక్షలు పెట్టాం. ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు. సిద్ధార్థ్ అంటే అడగకూడదు అనుకుంటాను, కానీ అడగొచ్చు. ఇప్పుడు ఏంటంటే, మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ లో, ఎందుకంటే హస్బెండ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు. తర్వాత ఫాదర్ ఫిగర్ ని మీ ఇంట్లో తన బ్రదర్కి కానీ మీకు కానీ చూపించిందంటే ప్రత్యూష గారు. బట్ అలాంటిది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రత్యూష గారు మారారు అనొచ్చా, లేకపోతే ప్రత్యూష గారిని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ స్థాయికి తీసుకెళ్లి తన్ని చంపారు అని చెప్పొచ్చు? ఆ టీనేజ్ లో ఒక నమ్మకం వస్తుంది, ఆ నమ్మకమే ప్రత్యూషను చంపింది. ఆ సిద్ధార్థుని అతిగా నమ్మింది, నేను చెప్తూనే ఉన్నాను. అతిగా నమ్మకు పెళ్ళయ్యేటప్పుడు అవుతుంది, కానీ నమ్మకం ఎక్కువ పెంచుకోకు. నమ్మకం ఎక్కువ పెంచుకుంటే మోసపోతావు. ఆ నమ్మకమే మోసం చేసింది. ఆ రోజు ఆ ఒక్క గడియ గడిచి ఉంటే ప్రత్యూష బతికేదేమో అని ఇప్పటికి నేను కొన్ని లక్ష సార్లు అనుకుంటాను. కన్నడ సినిమా వెంకట్ గారు ఆడుతున్నాను, నాగేశ్వరరావు గారు మనమడ వెంకట్ ఉన్నారు కదా, ఆయనతో కన్నడ సినిమా మూవీ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగ్. ఆ రోజు కనుక సిద్ధార్థతో పోకుండా ఉంటే నా బిడ్డ బతికేది. 1 మంత్ వరకు షూటింగ్ ఉంది, 1 మంత్ వరకు డేట్స్ ఇచ్చేసా. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి 1 మంత్ వరకు అక్కడ బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళిపోయేది డైరెక్ట్గా, హైదరాబాద్ కూడా వచ్చేది కాదు. అలా ఫిక్స్ చేశాను. ఇంకా రాత అలా ఉంది. సిద్ధార్థ్ కూడా నమ్మించి మోసం చేశాడు. అంటే నా ఉద్దేశంలో ఎలాగండి అంటే, కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ప్రేమ అంటే ఏందో నాకు తెలుసు. నేను ఎలా అనుకుంటానంటే నాకు ఇష్టం లేదు, లేకపోతే అమ్మాయి మీద కోపం ఉంది, లీవ్ ఇట్, అమ్మాయి నిన్ను మోసం చేస్తుంది, లీవ్ ఇట్. ఒక మనిషిని తీసేసినావు, నీ ప్రేమ నీకు రాలేదు కదా, వచ్చిందా చంపినావు, ప్రేమ వచ్చిందా తిరిగి రాలేదు. కానీ ఒక అమ్మాయి జీవితం అయితే తీసేసినావు కదా, అది జీవితాంతం నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటది. ఇప్పుడు అతనికి కూడా ఒక మచ్చే కదా, ప్రత్యూషన్ చంపాడు అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా చాలా మందికి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి. సిద్ధార్థ రెడ్డి ఇంట్లో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అనేది ఒప్పుకోలేదు వాళ్ళు. అంతవరకు ఓకే, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వదిలిపెట్టేస్తే అయిపోయేది, అదొకటి. నెక్స్ట్ ఏమైపోయిందంటే సిద్ధార్థ రెడ్డి కూడా ఎట్లయిపోయిందనంటే ఒక విధమైన ఇన్సెక్యూరిటీ. ఈమెకేమో డే బై డే ఆఫర్లు వస్తున్నాయి, మంచి హీరోయిన్గా సెటిల్ అయిపోతుంది, పేరు వస్తుంది, రేపటి నాడు నన్ను కేర్ చేస్తుందా లేదా, నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది ఆ అబ్బాయిలో. ఇక్కడ ప్రత్యూష నన్ను అడిగితే నేను ఒప్పుకున్నాను. ఏమని చెప్పానంటే, నువ్వు మంచి హీరోయిన్, ఒక సిద్ధార్థ్ కూడా యుఎస్కి వెళ్తాను అంటున్నాడు కదా, అక్కడ చదువుకొని రాని. కలిసారు మీరు ఎప్పుడన్నా తన్నే? 2-3 టైమ్స్ కలిసాను, మాట్లాడారు. మాట్లాడాను. అబ్బాయి మంచివాడే, బట్ ఎవరికైనా ఎలా ఉంటుందండి అంటే క్యారెక్టర్ అనేది ఇంటర్నల్ క్యారెక్టర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అబ్బాయి చాలా కామ్ గోయింగ్, నిదానంగా ఉండేవాడు, ఒక్కడే కొడుకు. నేను కూడా చెప్పాను, ప్రత్యూష డెవలప్ కానీ కొద్దిగా ఎసెట్స్ చేసుకుందాం మనం. రేపు మీరు ఏదైనా కంపెనీ పెట్టుకోవాలన్నా, ఫ్యూచర్లో మీరు సెట్ కావాలన్నా, ముందు ఎర్నింగ్ ఇంపార్టెంట్. ఈ ఏజ్లో ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఆగి మ్యారేజ్ చేసుకోండి అని చెప్పాను. మా పాప ఒప్పుకుంది, ప్రత్యూష ఒప్పుకుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అతనికి ఎలా అయిపోయిందంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్సెక్యూరిటీ తోటి మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, ఈమెనేమో డెవలప్ అయిపోతుంది, నన్ను రిసీవ్ చేసుకోదు, ఎట్లా అనేది అతనిలో వచ్చేసింది. దాంతో ఈ మర్డర్ చేసే కాడికి ఇంకా తను ఒక్కడు చేయలేక ఫ్రెండ్స్ని కలుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తుంది, మళ్ళీ 1 మంత్ వరకు రాదు. ఫుల్ డేట్స్ ఇచ్చేసింది షూట్స్కి, 2-3 సినిమాలకు ఇచ్చేసినాం, తమిళ అండ్ కన్నడ. సో ఆ సినిమాలకు డేట్స్ ఇచ్చేసింది ప్రత్యూష, మళ్ళీ నాకు ఎప్పటికి కనబడుతుందో అని చెప్పేసి ఆ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, ఫెరిస్ బ్యూటీ పార్లర్ పంజాగుట్టాలకు వచ్చినప్పుడు కలిసి వద్దాము, అలా తిరిగేసి వద్దాము, ఒక 1/2 అవర్ నువ్వు రేపు పొద్దున్న వెళ్తున్నావు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. ఇంకా అదే ప్లానింగ్ జరిగింది. మార్నింగ్ టైంలో జరిగింది, ఈవినింగ్ 4:00 నుంచి జరిగింది. 23rd నైట్ జరిగింది ఇన్సిడెంట్. 24th ప్రత్యూష వెళ్ళాలి, 24th మార్నింగ్ చనిపోయింది ప్రత్యూష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.